గుడ్ ఈవినింగ్ గైస్ వెల్కమ్ టు సిక్స్టీ సిక్స్ డైలీ మనీషో సుబెక్స్ వాళ్ళ క్వార్టర్ ఫోర్ నెంబర్ రిలీజ్ చేసిన తర్వాత స్టాక్ లో కరెక్షన్ అనేది మనకు కనబడింది కదా ఈ కంపెనీ యొక్క ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం అండ్ అలాగే నేను మన డైలీ మనీషో లో గ్లాన్ ఫామ్ ఒక రిజల్ట్స్ కవర్ చేశాను కదా దాని తర్వాత గ్లాన్ ఒక మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ కాల్ కండక్ట్ చేసింది ఈ కాన్ఫరెన్స్ కాల్ లో వీళ్ళు చాలా మంచి అప్డేట్ షేర్ చేశారు ఆ అప్డేట్స్ తో పాటు వేరే సదర్ మార్కెట్ లో ఉన్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అని మీతో షేర్ చేస్తాను లెట్ స్టార్ట్ టుడేస్ డైలీ మనీషో గైస్ నేను ఇప్పుడు మీతో షేర్ చేయబోయే అప్డేట్ ఇది మార్కెట్ రిలేటెడ్ అప్డేట్ కాదు బట్ కానీ చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది ఈ కోవిడ్ వల్ల కొంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఇద్దరినీ కోల్పోతున్నారు కదా అలా పేరెంట్స్ ఇద్దరిని కోల్పోయినట్టయితే ఆ పిల్లలు ఆర్ఫన్ అయిపోతారు కాబట్టి జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక మంచి ఇనిషియేటివ్ లాంచ్ చేసింది వీళ్ళు ఏం అంటే ఇలా కోవిడ్ వల్ల పేరెంట్స్ ని కోల్పోయిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఫైనాన్షియల్ ఎయిడ్ వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ వచ్చే వరకు ఇస్తామని చెప్పి చెప్తున్నారు అండ్ ఎవరైనా ఈ ఫైనాన్షియల్ ఎడ్ తీసుకోవాలనుకున్నట్టయితే దాని గురించి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ని ఈమెయిల్ ని కూడా షేర్ చేశారు నా నుంచి మీ అందరికి ఒక చాలా చాలా చిన్న రిక్వెస్ట్ ఒక వన్ మినిట్ టైం తీసుకుని ఈ మెసేజ్ ని మాక్సిమం నంబర్ ఆఫ్ పీపుల్ కి షేర్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే వీడు నో ఎవరికి అవసరం దా అని చెప్పి అండ్ అవసరమైన వాళ్ళకి మెసేజ్ రీచ్ అయినట్టు డెఫినెట్లీ వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఆ పిల్లలకి మంచి ఫ్యూచర్ దొరికే ఛాన్స్ ఉంటుంది కదా సో ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా ఒక వన్ మినిట్ టైం తీసుకుని ఈ మెసేజ్ అయితే మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ కి షేర్ చేయడానికి ప్రయత్నించండి ఈ ఇమేజ్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్ మార్నింగ్ సెవెన్ సెవెంటీన్ కళ్ళినట్టు దొరుకుతుంది మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే నేను మన డైలీ మనిషిలో గ్లాండ్ ఫామ్ ఒక రిజల్ట్స్ బాగున్నాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా నేను ఈ వీడియో ప్రాసెస్ చేసే టైంలో గ్లాండ్ ఫామ్ ఒక కాన్ఫరెన్స్ కాల్ కూడా జరిగింది సో వీడియో మీద వర్క్ చేస్తున్నాను కాబట్టి అప్పుడు అటెండ్ అవ్వలేదు దాని తర్వాత ఆ కాన్ఫరెన్స్ కాల్ అటెండ్ అయ్యాను ఈ కాన్ఫరెన్స్ కాల్ మేనేజ్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ షేర్ చేసింది అప్డేట్స్ మీతో ఇప్పుడు షేర్ చేస్తాను నేను మన వీడియోలో మాట్లాడుకున్నాం కదా వీళ్ళు జియోగ్రఫీ వైజ్ బ్రేక్అప్ లోని రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారని చెప్పి కాన్ఫరెన్స్ కాల్ లో గ్లాండ్ ఫామ్ ఒక మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే వీళ్ళు కొత్త మార్కెట్స్ లైక్ సింగపూర్ ఇలాంటి మార్కెట్స్ లోకి ఎంటర్ అయ్యాం అండ్ ఆ మార్కెట్ లో చాలా మంచి గ్రోత్ వస్తుంది అండ్ ఫ్యూచర్ లో కూడా మంచి వాల్యూమ్ గ్రోత్ తో పాటు మంచి మార్జిన్స్ ఈ మార్కెట్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని చెప్పి మేనేజ్మెంట్ చెప్తుంది అండ్ ఈ కాన్ఫరెన్స్ కాల్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ విషయం వచ్చినట్టు హైదరాబాద్ బేస్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయినా విత్ ఇన్ బయోలాజిక్స్ అని బయోసిమ్ ర్ ప్రొడక్ట్స్ తర్ చేసే కంపెనీ ఏదైతే ఉంటదో ఈ కంపెనీ యొక్క ఆర్ఎన్టీ ఫెసిలిటీ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ ని వీళ్ళు ఎక్వైర్ చేశామని చెప్పి చెప్తున్నారు దీని వల్ల గ్లాన్ ఫార్మాకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే హై గ్రోత్ పాసిబిలిటీస్ ఉన్న బయోసిమ్లర్ స్పేస్ ఏదైతే ఉన్నదో ఆ స్పేస్ లోకి గ్లాన్ ఫార్మాకి ఎంట్రీ అన్న దొరుకుతుంది నువ్వు ఈ కాన్ఫరెన్స్ కాలంలో మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఎక్విజిషన్ తర్వాత ఏదైతే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరగాలో ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంతా జరుగుతుంది ఇప్పుడు బై ఫైనాన్షియల్ ట్వంటీ త్రీ బయోసిమిలర్ ప్రొడక్ట్స్ అండ్ బయసిమలర్ సిఎంఓ స్పేస్ లోకి మేము ఎంటర్ అవుతున్నాం అని చెప్పి చెప్తున్నారు దిస్ ఈస్ రియల్లీ బిగ్ అనౌన్స్మెంట్ ఫర్ గ్లాన్ ఫార్మా ఎందుకంటే బికాస్ ఇప్పటి వరకు ఫార్మాని ఇంజనీర్ కంపెనీ కింద చూసింది మార్కెట్ వీళ్ళు హై గ్రోత్ పాసిబిలిటీ ఉన్న బయోసిమిలర్ మార్కెట్ లో కూడా ఎంటర్ అవుతున్నారు కాబట్టి డెఫినెట్లీ మార్కెట్ ఇది చాలా చాలా పాజిటివ్ గా తీసుకుంటుంది అండ్ అలాగే గ్లాన్ ఫార్మ్ ఒక బ్యాలెన్స్ షీట్ లో త్రీ థౌసండ్ క్రోర్స్ క్యాష్ ఉన్నది ఈ క్యాష్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే వీళ్ళు ఫర్దర్ ఆర్ఎండి ఎక్స్పాన్షన్ కోసం అండ్ అలాగే ఇంకేమైనా మర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ ఉన్నట్టయితే ఆపర్చునిటీని బట్టి ఇంకొన్ని కంపెనీస్ కూడా ఎక్వైర్ చేయడానికి మేము చూస్తున్నాం అని చెప్పి మేనేజ్మెంట్ చెప్తుంది కరెంట్లీ వీళ్ళు స్పూత్క్ వి వ్యాక్సిన్ మనుఫ్యాక్చర్ చేస్తున్నారు కదా ఈ ఫైనాన్షియల్ మొత్తం ఈ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ ఎక్కువగా చేస్తాం ఈ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్ అయిపోయిన తర్వాత దెన్ మేము బయోసిమిలర్స్ అండ్ బయోలాజిక్స్ ప్రొడక్ట్స్ మీద ఫోకస్ చేస్తామని చెప్పి చెప్తున్నారు అండ్ అలాగే మేనేజ్మెంట్ ఏం చెప్తుంది అంటే నెక్స్ట్ త్రీ టూ ఫోర్ ఇయర్స్ లోని ఈ బయోసిమిలర్స్ లో వీళ్ళు ఏదైతే ఎంటర్ అవుతున్నారో దట్ విల్ డెలివర్ ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్ ఫర్ గ్లాండ్ ఫార్మా అని చెప్పి మేనేజ్మెంట్ చెప్తుంది అండ్ ఈ ఫ్రెండ్స్ కాల్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ విషయంకి వచ్చినట్టు ఈ ఫైనాన్షియల్ వీళ్ళు ఒక పెప్టైట్ ని ఫైల్ చేయబోతున్నామని చెప్పి చెప్తున్నారు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇంకో పెప్టైట్స్ కూడా వీళ్ళు ఫైల్ చెప్పి చెప్తున్నారు సో దట్ దీని బట్టి మనకి ఏమవుతుంది అంటే వీళ్ళు పెప్టైస్ లో కూడా ఎంటర్ అవుతున్నారని చెప్పి మనకు అర్థమవుతుంది అండ్ ఇక్కడ మనం ఇంకొక పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి గ్లాన్ ఫార్మ్ ఒక ప్రమోటర్ అండ్ ఫోసన్ ఫార్మా ఏదైతే ఉన్నదో ఈ ఫోసన్ ఫార్మాకి బయోసిమిలర్ స్పేస్ లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది ఆ ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఓవరాల్ గా గ్లాన్ ఫార్మా ఏదైతే చాలా మంచి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్న సెగ్మెంట్స్ ఆ సెగ్మెంట్స్ లోకి ఎంటర్ అవుతుందో దీంతో ఈ కంపెనీ ఫ్యూచర్ లో కూడా బాగా గ్రో అండ్ పాసిబిలిటీ ఉన్నదని చెప్పి మనకి అర్థమవుతుంది కాన్ఫరెన్స్ కాల్ లో కంపెనీ యొక్క ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ మీద మేనేజ్మెంట్ ఏదైతే పాజిటివ్ కామెంటరీ చేసిందో ఈ పాజిటివ్ కామెంటరీతో ఈరోజు సెషన్ లో స్టాక్ ఏకంగా నైన్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ పెరిగింది అండ్ అలాగే కంగ్రాచులేషన్స్ గైస్ ఎవరైతే ఐపీఓ లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ మనీ అయితే ఈ రోజు డబ్బులు అయింది నాకు ఇంకా బాగా గుర్తు ఈ గ్లాండ్ ఫార్మ్ ఒక ఐపీఓ వీడియో చేసినప్పుడు మొత్తం కంట్రీ మొత్తం నెగిటివ్ గా ఉన్నట్టు మనం పాజిటివ్ గా మాట్లాడడం కదా చాలా మంది ఆ వీడియో ఒక కామెంట్ సెక్షన్ లో క్రిటిసైజ్ చేశారు నువ్వు ఈ కంపెనీ డబ్బులు తీసుకున్నావు కంట్రీ మొత్తం నెగిటివ్ గా మాట్లాడుతున్నట్ైతే నువ్వు ఎలా పాజిటివ్ గా మాట్లాడుతున్నావు అని చెప్పి ఒక పర్సన్ కామెంట్ అయితే నాకు అప్పట్లో బాగా హర్ట్ చేసింది అతని పేరు విరూపాక్ష గుప్తా అనుకుంటా చాలా హ్యూమిలేటింగ్ గా రాశాడు కామెంట్ ఐ హోప్ హీ ఈస్ వాచింగ్ దిస్ వీడియో ఎవరైతే ఐపీఎల్ లో పార్టిసిపేట్ చేశారో దే మేడ్ రియల్లీ గుడ్ మనీ ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ ఇట్ దిస్ స్పీక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ రియల్ గా వర్క్ చేసిన వాళ్ళ వర్క్ కి ట్విట్టర్ లో ఏదైతే ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో తీసుకొచ్చి చదివేసే వాళ్ళ వర్క్ కి ఐ హోప్ ఆల్ దీస్ పీపుల్ విల్ రియలైజ్ నో మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు ఈ రోజు మార్నింగ్ ఎయిట్ టు కి మన టెలిగ్రామ్ ఛానల్ ఇమేజ్ షేర్ చేసాను చూసారా ఇమేజ్ లో ఏ ఉన్నదంటే నితిన్ గడ్కరీ గారు బీహెవీ మొలాసిస్ తో తయారు చేసే ఇథనాల్ ఏదైతే ఉంటుందో దాని మీద హెవీగా బెచ్ అని చెప్పి ఈ ఆర్టికల్లో ఉన్నది ఈ బిహేవీ మొలసిస్ తో తయారు చేసి ఇథనాల్ మీద గవర్నమెంట్ ఎక్కువగా పుష్ చేసినట్టయితే ఇది షుగర్ ఇండస్ట్రీకి అండ్ అలాగే ప్రాజ్ కూడా మనం పాజిటివ్ అప్డేట్ గా అర్థం చేసుకోవాలి ఈ అప్డేట్ తో ప్రాజ్ ఇండస్ట్రీస్ ఒక షేర్ మార్నింగ్ నుంచి పాజిటివ్ లోనే ట్రేడ్ అయింది బట్ కానీ ఒక్కసారి జంప్ కనబడింది కదా ఈ జంప్ రావడానికి కారణం ఏంటంటే నెదర్లాండ్స్ బేస్ సర్క్యులర్ బయోబేస్ డెల్టా ప్రాజ్ యొక్క ప్యూరిఫైడ్ లిగ్నింగ్ ద్వారా తయారు చేసే బయో బ్యూటమిన్ శాంపిల్స్ ఏవైతే ఉంటాయో దానికి అప్రూవల్ ఇచ్చింది మీకు గుర్తున్నట్లయితే మన ఛానల్లో రికార్డ్ చేసిన ప్రాజ్ ఇండస్ట్రీస్ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోలో నేను ప్రాజ్ దగ్గర సెకండ్ జనరేషన్ ఇథనాల్ తయారు చేసే టెక్నాలజీ ఉన్నదని చెప్పి మాట్లాడుకున్నాం కదా ఆ సెకండ్ జనరేషన్ ఇథనాల్ ప్లాంట్స్ లేదా పేపర్ మేకింగ్ ప్రాసెస్ ద్వారా కానీ లేకపోతే బయో గ్యాస్ ప్లాంట్స్ ద్వారా కానీ ఈ లిగ్నిన్ అన్న ప్రొడక్ట్ తయారవుతుంది ప్రాజ్ దగ్గర ప్రాపరేటరీ ప్రాసెస్ ఉన్నది వీళ్ళకి పేటెంట్ కూడా ఉన్నది ఈ ప్రాసెస్ కి ఈ ప్రాసెస్ ద్వారా వీళ్ళు క్రూడ్ లిగ్ని ని బయోబ్యూటమిన్ గా తయారు చేయొచ్చు ఈ బయోబ్యూటమిన్ కి ఫోసల్ బేస్డ్ విటమిన్ రీప్లేస్ చేసే పొటెన్షియల్ ఉన్నది అండ్ ఇది ఈకో ఫ్రెండ్లీ కూడా ఇలాంటి అప్డేట్స్ ప్రాజ్ కి ఫ్యూచర్ లో మంచి గ్రోత్ అయితే జనరేట్ చేస్తాయని చెప్పి మనం అర్థం చేసుకోవాలి మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు సుబెక్స్ వాళ్ళ క్వార్టర్ ఫోర్ నెంబర్స్ రిలీజ్ చేసింది ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మన ఇప్పుడు చూద్దాం లాస్ట్ క్వార్టర్ అంటే డిసెంబర్ క్వార్టర్ తో మనం కంపేర్ అనుకోండి వీళ్ళు రెవెన్యూస్ లో టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు ఎబిటీలో థర్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ లో సెవెంటీ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు బట్ కానీ మనం లాస్ట్ ఇయర్ సేమ్ కోవటతో కంపేర్ చేసామనుకోండి వీళ్ళు రెవెన్యూస్లో మనకి డ్రాప్ కనబడుతుంది అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్లో అయితే ఏకంగా ఫిఫ్టీ పర్సెంట్ పైన మనకు డ్రాప్ కనబడుతుంది అండ్ సుబెక్స్ ఒక చైర్మన్ అయిన అనిల్ సింఘీ గారు ఏం చెప్తున్నారంటే వీళ్ళు హైపర్ సెన్స్ అని చెప్పి ప్రోడక్ట్ ఏదైతే వీళ్ళు లాంచ్ చేస్తున్నారో హైపర్ సెన్స్ ప్రొడక్ట్ కి చాలా మంచి ఇంట్రెస్ట్ అయితే మార్కెట్ లో కనబడుతుందని చెప్పి చెప్తున్నారు అండ్ సుబెక్స్ యొక్క ఎండీఎన్ సిఎ అయినా వినోద్ కుమార్ గారు ఏం చెప్తున్నారంటే వాళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో సిగ్నిఫికెంట్ ఎన్హాన్స్మెంట్ చేశామని చెప్పి చెప్తున్నారు అండ్ వీళ్ళు ఐఓటీ సెక్యూరిటీ సొల్యూషన్ ఏదైతే ఉన్నదో ఇందులో కూడా న్యూ కవర్ ఆపరేషన్ టెక్నాలజీకి ఎన్హాన్స్ చేశామని చెప్పి చెప్తున్నారు అండ్ అలాగే వినోద్ కుమార్ గారు ఏం చెప్తున్నారు అంటే ఫైనాన్షియల్ ట్వంటీ ట్వంటీ టూ విల్ బి ఎక్సైటింగ్ ఇయర్ ఫర్ సుబెక్స్ ఎందుకంటే వీళ్ళు హైపర్ సెన్స్ అని చెప్పి ఏదైతే ప్రొడక్ట్ ను లాంచ్ చేస్తారో సుబెక్స్ న్యూ ఏరా ఎంటర్ అవుతుందని చెప్పి చెప్తున్నారు ఈ క్వార్టర్ లో సుబెక్స్ ఒక కోర్ ప్రొడక్ట్ విన్స్ విషయం వచ్చినట్టయితే ఎస్టీసీ అనే సౌదీ టెలికాం కంపెనీ నుంచి ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ ఎస్యూరెన్స్ అండ్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ డెవలప్ చేసి డీల్ అయ్యారు అండ్ అలాగే టెలిఫోనికా లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ డెవలప్ చేయబోతున్నారు అండ్ నార్త్ అమెరికాలోని టైర్ వన్ ఆపరేటర్ కి వీళ్ళు పార్ట్నర్ ఈకో సిస్టమ్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్ కూడా డెవలప్ చేయబోతున్నారు అండ్ సుబెక్స్ బోర్డ్ ఫైవ్ రూపీస్ ఫేస్ సైల్ షేర్ మీద ఫైవ్ పర్సెంట్ అంటే ట్వంటీ ఫైవ్ పైసా డివిడెండ్ డిక్లేర్ చేసింది లాస్ట్ ఇయర్ సేమ్ తో కంపేర్ చేస్తే వీళ్ళు రెవెన్యూస్ లో నెట్ ప్రాఫిట్ లో డ్రాప్ కనబడ్ సుబెక్స్ ఒక ప్రీవియస్ క్లోజ్ చూసినట్టు సిక్స్టీ టూ రూపీస్ ఫిఫ్టీన్ పైసా క్లోజ్ అయినట్టయితే ఈ రోజు మార్కెట్ లో ఓపెన్ అవడమే ప్రెషర్ తోని ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఫిఫ్టీ పైసా దగ్గర ఓపెన్ అయింది బట్ దాని తర్వాత రికవరీ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ఎయిటీ పైసా దగ్గర క్లోజ్ అయింది సిగైస్ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి ఈ సుబెక్స్ ఒక యూఫో ఏదైతే లాస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ గా బిల్డ్ అయిందో దట్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ వాళ్ళు కొత్తగా ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద న్యూ ప్రొడక్ట్ లాంచ్ చేస్తున్నారో ఆ ప్రొడక్ట్ రిలేటెడ్ గా యూఫోరో బిల్డ్ అయింది ఈ ప్రొడక్ట్ హిట్ అయినట్టు ఈ కంపెనీ ఫ్యూచర్ లో రెవెన్యూస్ పెరుగుతాయి ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది అని చెప్పి స్టాక్ లో గ్రోత్ అన్నది మనకు కనబడింది సో అలాంటప్పుడు ప్రీవియస్ నెంబర్ మార్కెట్ ఎందుకు ఇంత డిసప్పాయింట్ అయిందో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే బికాస్ ఆల్రెడీ తెలుసు వీళ్ళ ప్రీవియస్ నెంబర్స్ బాగో అని చెప్పి అండ్ ఎంటైర్ హోప్ అంతా వీళ్ళు లాంచ్ చేస్తున్న న్యూ ప్రొడక్ట్ మీద బిల్డ్ అయి ఉన్నది కాబట్టి ఆ ప్రొడక్ట్ హిట్ అయితే వీళ్ళు ఫ్యూచర్ లో రెవెన్యూస్ పెరిగితే ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది లెట్సీ ఆ ప్రొడక్ట్ ఫ్యూచర్ లో ఎలాంటి యాక్సెప్టెన్స్ అని చెప్పి ఆ కి మంచి యాక్సెప్టెన్స్ వచ్చినట్టు మాత్రం డెఫినెట్లీ ఈ కంపెనీ గ్రో అవుతుంది యాక్సెప్టెన్స్ రానట్ ఈ కంపెనీ ఇలాగే ఉండిపోతుంది మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు గాంధీమతి బటర్ఫ్లై వాళ్ళ క్వార్టర్ ఫోర్ నెంబర్స్ రిలీజ్ చేసింది ఆ అలానే మన ఇప్పుడు చూద్దాం వీళ్ళు టోటల్ ఇన్కమ్ విషయం వచ్చినట్టు లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఫోర్ లో వన్ టెన్ క్రోర్ ఈ క్వార్టర్ ఫోర్ టూ నాట్ సిక్స్ క్రోర్స్ గ్రో అయింది అండ్ వీళ్ళ ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ క్వార్టర్ లోని వీళ్ళు ఎబిఎని లాసెస్ డిక్లేర్ చేశారు ఈ క్వార్టర్ లో ఫోర్టీన్ పాయింట్ టూ క్రోర్స్ ప్రాఫిట్ డిక్లేర్ చేశారు అండ్ ప్యాట్ విషయం వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ క్వార్టర్ లోని సెవెన్ పాయింట్ సిక్స్ క్రోస్ లాస్ డిక్లేర్ చేసినట్టయితే ఈ క్వార్టర్ ఫర్ నైన్ పాయింట్ నైన్ క్రోర్స్ ప్రాఫిట్ డిక్లేర్ చేశారు ఇవన్నీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే బట్ కానీ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మనకి రెవెన్యూస్ లో డ్రాప్ కనబడుతుంది అండ్ ఈవెన్ నెట్ ప్రాఫిట్ లో కూడా లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే డ్రాప్ కనబడుతుంది అండ్ వీళ్ళు డెలివరీ చేసిన రెవెన్యూస్ ని సిగ్మెంట్ వైజ్ బ్రేక్అప్ చేసి చూసినట్లయితే వీళ్ళకి కిచెన్ అప్లయన్సెస్ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ సెగ్మెంట్ ద్వారా వన్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ టూ రెవెన్యూ జనరేట్ చేశారు కుక్కర్ అండ్ కుక్వేర్ సిగ్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ సెగ్మెంట్ లో ఫార్టీ టూ పాయింట్ త్రీ రెవెన్యూ జనరేట్ చేశారు వీళ్ళు ఈ క్వార్టర్ ఫోర్ రిజల్ట్స్ లో నాకు కనబడిన పాజిటివ్ పార్ట్ ఏంటంటే వీళ్ళు డెట్ రిడక్షన్ వీళ్ళు బ్యాలెన్స్ షీట్ లోని షార్ట్ టర్మ్ డెట్ చూసినట్టయితే షార్ట్ టర్మ్ డెట్ యాక్కంగా జీరోకి వచ్చేసింది లాంగ్ టర్మ్ డెట్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ లో ఫార్టీ త్రీ క్రోర్స్ గా ఉన్నట్టు ట్వంటీ ఎయిట్ క్రోర్స్ కి తగ్గించుకోగలిగారు వీళ్ళు డెట్ రెడ్యూస్ చేయడంతో డైరెక్ట్ గా వీళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ అనేది కనబడుతుంది వీళ్ళు ఏదైతే ఇంట్రెస్ట్ చార్జెస్ పే చేశారో దాంట్లో క్లియర్ గా రిడక్షన్ అనేది మనకు కనబడుతుంది అండ్ ఇంకొక పాజిటివ్ ఫ్యాక్టర్ విషయంకి వచ్చినట్టు వీళ్ళ వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ డేస్ వన్ నాట్ సిక్స్ డేస్ నుంచి థర్టీ సిక్స్ డేస్ తగ్గే విచ్ ఈస్ అనదర్ పాజిటివ్ ఫ్యాక్టర్ ఫర్ దిస్ కంపెనీగా మనం చూడాలి అండ్ అలాగే బటర్ఫ్లై ఈ ఫైనాన్షియల్ లో సేల్స్ ఎన్హాన్స్ చేయడానికి చాలా న్యూ ప్రొడక్ట్స్ కూడా లాంచ్ చేసింది వీళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత స్టాక్ లో ప్రెషర్ అన్నది కనబడింది బట్ కానీ దాని తర్వాత వన్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ రికవరీ క్లోజ్ అయింది మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు వెబ్కో ఇండియా వాళ్ళ క్వార్టర్ ఫోర్ నెంబర్ రిలీజ్ చేసింది ఈ నెంబర్ చూసినట్టయితే వెల్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఫోర్ లోని ఫోర్ నాట్ ఫోర్ క్రోర్స్ గా ఉన్నట్టయితే ఈ క్వార్టర్ ఫోర్ కి సెవెన్ హండ్రెడ్ ట్వల్ క్రోర్స్ గో అయింది అండ్ ఈవెన్ లాస్ట్ కార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ రెవెన్యూస్ లో ఇంప్రూవ్మెంట్ అనేది మనకు కనబడుతుంది అండ్ వీళ్ళు నెట్ ప్రాఫిట్ విషయం వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ కార్టర్ ఫోర్ లో థర్టీ వన్ పాయింట్ ఫోర్ నైన్ క్రోర్స్ గా ఉన్నట్టు ఈ క్వార్టర్ ఫోర్ కి ఫార్టీ సెవెన్ పాయింట్ సిక్స్ త్రీ క్రోర్స్ గ్రో అయింది బట్ కానీ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళు రా మెటీరియల్ కాస్ట్ అది సిగ్నిఫికెంట్ గా పెరిగిపోవడంతో నెట్ ప్రాఫిట్ లో మనకి డ్రాప్ అన్నది కనబడుతుంది వెబ్కో బోర్డ్ లెవెన్ రూపీస్ పర్ డివిడెండ్ డిక్లేర్ చేసింది ఈ డివిడెండ్ కి రికార్డెడ్ థర్టీన్త్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఫిక్స్ చేశారు మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే టాటా మోటార్స్ వాళ్ళ క్వార్టర్ ఫోర్ నెంబర్ రిలీజ్ చేసింది ఆ నెంబర్ ఎలా ఉన్నాయి మనకి చూద్దాం వీళ్ళు కన్సల్టేటెడ్ నెట్ రెవెన్యూ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఫోర్ తో కంపేర్ చేసి ఫార్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ గ్రో వీళ్ళు జేఏల్ఆర్ఆర్ సేల్స్ లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఫోర్ తంపార్ చేసే ట్వంటీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రో అయ్యి అండ్ టాటా మోటార్స్ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో ఈ టాటా మోటార్స్ లిమిటెడ్ ఒక గ్రోత్ చూసినట్టు వీళ్ళు రెవెన్యూస్ వన్ నాట్ సిక్స్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు వీళ్ళు రెవెన్యూస్ లో అయితే సూపర్ గ్రోత్ డెలివర్ చేశారు చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అండ్ వీళ్ళు కన్సల్టేటెడ్ ఎబిటా మార్జిన్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఫోర్ తో కంపేర్ చేసే ఎయిట్ సెవెంటీ బేసిస్ పాయింట్ ఇంప్రూవ్మెంట్ చూపించారు అదే ఒక ఎబిటా మార్జిన్ చూసినట్టయితే నైన్ టెన్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ చూపించారు టాటా మోటార్స్ లిమిటెడ్ ఒక ఎబిటా మార్జిన్ చూసినట్టయితే వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ బెసిస్పాన్స్ ఇంప్రూవ్మెంట్ చూపించారు ఈ క్వార్టర్ లో టాటా మోటార్స్ కన్సాలడేటెడ్ బెసిస్ లో ట్వెల్వ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ గ్రోస్ ఎబిటా జనరేట్ చేశామని చెప్పి చెప్తుంది అండ్ వీళ్ళు కమర్షియల్ వెహికల్ సిగ్మెంట్ విషయం వచ్చినట్టు రెవెన్యూస్ లో నైన్టీ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశామని చెప్పి చెప్తున్నారు ఎబిటా మార్జిన్స్ లో నైన్ ఫిఫ్టీ బేసిస్ పాండ్ ఇంప్రూవ్మెంట్ చూపించాం అండ్ ప్యాసంజర్ సిగ్మెంట్ ఒక రెవెన్యూస్ లో వన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశామని చెప్పి చెప్తున్నారు అండ్ ఈ పీ సెగ్మెంట్ లో ఎబిటా మార్జిన్స్ విషయం టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఎయిటీ బేసిస్ పాండ్ ఇంప్రూవ్మెంట్ చూపించాని చెప్పి చెప్తున్నారు బట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ క్వటర్ ఫోర్ లో నైన్ థౌసండ్ క్రోర్ పైన వీళ్ళు లాస్ డిక్లేర్ చేశారు అండ్ ఈవెన్ ఈ క్వార్టర్ లో కూడా వీళ్ళు సెవెన్ థౌసండ్ క్రోర్స్ పైన లాస్ డిక్లేర్ చేశారు లాస్ట్ క్వార్టర్ లో టాటా మోటార్స్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ వన్ క్రోర్స్ ప్రాఫిట్ జనరేట్ చేసింది దీనికి మేజర్ కారణం వీళ్ళు కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ చూడండి చాలా సిగ్నిఫికెంట్ గా అని చెప్పి మనకు అర్థం అవుతుంది గైస్ దూ డేస్ డైలీ మనీషో రోజు డైలీ మనిషిలో ఏవైతే అప్డేట్ షేర్ చేసాను అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ ఇప్పుడు వరకు వీడియో లైక్ చేయనట్టయితే వీడియో తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి అండ్ మీరు ఇది ఫస్ట్ మన మనీ పర్ కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి నేను సాయి కృష్ణ పత్రి రేపు డైలీ మనిషిలో కలిసాను టిల్ దెన్ గుడ్ నైట్